విశాఖలో రెచ్చిపోతున్న ఓ సైకో ఆట కట్టించారు పోలీసులు. రోడ్లపై రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్లే మహిళల్ని తాకుతూ పైశాచిక ఆనందం పొందేవాడు. చాలా రోజులుగా నగరంలో ఇలా మహిళల్ని టార్గెట్ చేసుకుంటున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని కొంతమంది గుట్టుగా ఉండగా ఓ యువతి మాత్రం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. కలెక్టరేట్ సెంటర్ అఫీషియల్ కాలనీకి చెందిన రాంబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దండు బజార్లోని ఓ షిప్పింగ్ సంస్థలో ఉద్యోగం వెలగబెడుతున్నాడు. తన విధులను ముగించుకుని రాత్రి సమయంలో వెళ్లేటప్పుడు ఒంటరిగా నడిచి వస్తున్న మహిళల్ని బైక్పై వెంట పడేవాడు. మహిళల శరీర భాగాలను తాకి వెలుకగా ప్రవర్తించేవాడు. కొంతమంది మహిళలు ఎదురు తిరిగితే అక్కడ నుండి పారిపోయేవాడు. జగదంబ కూడలి ఆర్టీసీ కాంప్లెక్స్ సాగర తీరంలో మహిళల్ని వేధించాడు. ఇలా రోజూ మహిళల్ని వేధిస్తూ పైశాచికంగా ఆనందం పొందేవాడు. కానీ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చెయ్యలేదు. ఇంకా రెచ్చిపోతూ మహిళల వెంట పడుతున్నాడు. ఈ క్రమంలో గత 30న రాత్రి సమయంలో బీచ్ రోడ్డులో నడిచి వెళ్తున్న ఓ యువతిని రాంబాబు వేధించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. 3 రోజులుగా రాంబాబు కోసం నిఘా పెట్టారు. క్రమంగా సోమవారం బీచ్ రోడ్లో రాంబాబు వెళుతుండగా బాధితురాలి సాయంతో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సైకో వేధింపుల్ని ఎదుర్కొని ధైర్యంగా ఫిర్యాదు చేసి నిందితుణ్ణి పట్టుకోవడంలో సహకరించిన యువతిని విశాఖ సిపి ఆర్కే మీనా అభినందించారు. మహిళలు తప్పనిసరిగా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని విశాఖ పోలీసులు సూచించారు. ఇన్వెస్టిగేషన్ ఏసీపీ గారు దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీని నాకు ఎండార్స్ చేయడం అయింది. మనం ఈ కేసు ఏంటంటే అమ్మాయి యొక్క అవుట్రేజ్ ఇన్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనమాట. ఈ కేసుకి సంబంధించి మనం దర్యాప్తులో భాగంగా మనం ఒక 4 టీములు ఫామ్ చేసి వర్కింగ్లో పెట్టాము. బీచ్ రోడ్ పరిధిలో ఇన్సిడెంట్ జరిగింది, బీచ్ రోడ్ దగ్గర. సో అక్కడ మనం 4 టీములని లర్కింగ్లో పెట్టి మఫీలో పెట్టి మనం అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుల కోసం మనం ఆధార్ తీయడం జరిగింది. ఇందులో ఈ కేసు ఎఫ్ఐఆర్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, మామూలుగా ఆఫీస్కి వెళ్ళే మహిళలు ఉంటారు కదా 9:30 ఆ టైంలో, ఆ మహిళలు ఒంటరిగా ఆఫీస్కి వెళ్ళే మహిళల్ని ఈ ముద్దాయి వెనక నుంచి ఫాలో అవుతూ పక్కకు వచ్చి వాళ్ళ యొక్క చెస్ట్ భాగాన్ని టచ్ చేస్తాడు. టచ్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ యొక్క హావభావాలు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. సో ఈ కేసుకి సంబంధించి మనం అక్కడ నేరం జరిగిన 30వ తారీఖుని ఆ రిపోర్ట్లో పాటు 31న మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 30వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ యొక్క రిపోర్ట్, అలాగే 24న ఒక ఇన్సిడెంట్ అదే బీచ్ రోడ్లో జరిగింది. ఈ 2 తాలూకా ఇన్సిడెంట్స్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని అన్నీ పరిశీలించి మనం ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తిని మనం ఆ బండిని దాన్ని గుర్తించడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఉదయం 10 గంటలకు ఆ సమయంలో మా యొక్క పోలీస్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ దర్పింగ్లో అక్కడ ఉంటుండగా, అలాగే ఎవరైతే ఈ బాధిత మహిళలు కూడా ఈ బండి ఇదే బండి అని చెప్పి మనకి దర్యాప్తులో చాలా సహకరించి వాళ్ళు ధైర్యంగా ఆ బండిని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అడ్డుకున్నారు మా పోలీస్ వాళ్ళు. మహిళల ధైర్యంగా ముందుకొచ్చి ఆ బండిని అడ్డుకొని ఇతనే మమ్మల్ని ఇలా చేసిన వ్యక్తి అని చెప్పి గుర్తించడం జరిగింది. సో ఈ కేసులో ఆ ముద్దాయిని దుప్పాడ రాంబాబు, దుప్పాడ రాంబాబు సన్ ఆఫ్ గణేష్, ఇతనికి 30 ఇయర్స్. ఇతను ఆర్య షిప్పింగ్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తుంటాడు. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరుతాడు, రాత్రి 9 గంటలకు మళ్ళీ ఇంటికి చేరుతాడు. 10 నుంచి 7:30 వరకు ఆఫీస్లో ఉంటాడు. సో ఉదయం ఇంటి నుంచి బయలుదేరి 12:00 ఉన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఒంటరి మహిళని టార్గెట్ చేస్తుంది. సో మహిళలకు జరిగిన విషయాన్ని బయటికి చెప్పుకోలేరు కదా అని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉంటాడు. సో మనకి ధైర్యంగా ముందుకొచ్చి ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేయడమే కాదు, ముద్దాయిని పట్టుకోవడానికి మనకు సహకరించారు. సో మా యొక్క ఇంట్రోగేషన్లో ఏం తెలిసిందంటే, ఈ ఒక బీచ్ రోడ్లోనే కాదు, కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో 8:00 సమయంలో ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళే మహిళల్ని టార్గెట్ చేశారని తెలిసింది. దానికి సంబంధించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ కన్ఫెస్ అయ్యాడు, ఒప్పుకున్నాడు. సో దానికి సంబంధించి కూడా ముమ్మర దర్యాప్తు చేస్తాం.